కరెక్ట్ కరెక్ట్. అవును అవును అవును, చాలా మార్పు వచ్చింది. ఆ పాదయాత్ర మాత్రం నిజంగా అది చాలా, ఆయన ఈ పోలవరం కూడా అక్కడ రాజమండ్రి దగ్గర మధ్యాహ్నం గోదావరిలో దిగుతుంటే నేను వద్దన్నాను. మిట్ట మధ్యాహ్నం ఒంటిగన్నరకి నడినెత్తిన సూర్యుడు ఉండగా దిక్కకూడదు అంటారండి ఇక్కడ గోదావరిలో దిక్కండి అంటే, బాబా అన్ని ఇలాగే చెప్తామని గోదావరిలో దిగాడు. అదే వడదెబ్బ కొట్టి వారం రోజులు పడుకున్నాడు. ఆ వారం రోజులు కూడా ఆయన ఈ గోదావరిలో మేలో ఈ ఎండల్లో ఇంత వాటర్ ఉంటాయి ఇక్కడ రాజమండ్రిలో, ఏంటి అసలు గోదావరిలో మనం ఎందుకు మిగతా చోట్ల తీసుకెళ్లేకపోతున్నాం, ఎందుకు ఈ పోలవరం కంప్లీట్ చేయలేకపోయాం, దీనికి ఏంటి కారణం, ఎంతమంది రిటైర్ అయిపోయిన ఇంజనీర్లు వాళ్ళందరినీ పిలిపించుకుని ఆయన అక్కడ ఉన్న వారం రోజులు కనీసం రోజు గంట రెండు గంటలు వాళ్ళతో మాట్లాడుతుండేవారు ఎలాగ దీన్ని చేయొచ్చు. నిజంగా అది ఒక ఆయన ప్రోగ్రాం తయారైందే నేను అనుకోవడం ఆ పాదయాత్రలో. ఆ పాదయాత్రలోనే ఆయన ఫ్యూచర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఆయన విజువలైజ్ చేసి పెట్టుకున్నాడు. ఆ విజువలైజ్ చేసుకున్న ప్రోగ్రామ్ తగ్గట్టుగానే పాదయాత్ర